వెల్కమ్ టు ఆర్ఎస్కే వరల్డ్. ఆర్ఎస్కే వరల్డ్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్కడ జరిగే G7 సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు. ఆన్సర్: జపాన్లోని హీరోషిమాలో జరిగే G7 సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు. రెండవ ప్రశ్న: భారతీయ కళా చరిత్ర సమాఖ్య జనరల్ ప్రెసిడెంట్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్: డి కిరణ్ క్రాంత్ చౌదరి నియమితులయ్యారు. మూడవ ప్రశ్న: ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం షువాలే డీలా లీజియన్ డోనర్ ఎవరికి ప్రకటించారు? ఆన్సర్: టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్కి ప్రకటించారు. నాలుగవ ప్రశ్న: శిశు మరణాలను తగ్గించడానికి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి భారత్ ఏ సంవత్సరంలో చేరనుందని WHO ప్రకటించింది? ఆన్సర్: 2030 సంవత్సరమునకు చేరనుందని WHO ప్రకటించింది. ఐదవ ప్రశ్న: ఇటీవల మరణించిన హిందూజా గ్రూప్ చైర్మన్ ఎవరు? ఆన్సర్: శ్రీచంద్ పర్మానంద్ హిందూజా. ఆరవ ప్రశ్న: మట్టి నాణ్యతను కృత్రిమ మేధతో పరీక్షించే పరికరాన్ని తీసుకొచ్చింది ఏది? ఆన్సర్: ఎరీస్ ఆగ్రో తీసుకొచ్చింది. ఏడవ ప్రశ్న: తెలంగాణ ఏపీలలో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు ఎన్ని? ఆన్సర్: తెలంగాణలో 4 రాష్ట్ర పార్టీలు, ఏపీలో 2 రాష్ట్ర పార్టీలు గుర్తింపు పొందాయి. ఎనిమిదవ ప్రశ్న: 100 గంటలు వంట చేసిన హిల్డా బాసి ఏ దేశానికి చెందిన మహిళా చెఫ్? ఆన్సర్: నైజీరియా దేశానికి చెందిన మహిళా చెఫ్. తొమ్మిదవ ప్రశ్న: అమెరికాలో మంత్రి కేటీఆర్ 8వ ప్రపంచ పర్యావరణ జలవనరుల సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఆన్సర్: 21వ ప్రపంచ పర్యావరణ జలవనరుల సదస్సులో కేటీఆర్ ఉపన్యాసం చేయనున్నారు. పదవ ప్రశ్న: తక్కువ దూరం ఎగిరే బల్లిజాతి జీవిని తాజాగా ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఆన్సర్: మిజోరాంలో గుర్తించారు. ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.